బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు కేవలం మాటలు మాత్రమే కాదు చేతలు కూడా కావాలని బలంగా నమ్మిన వ్యక్తి శాంతా సిన్హా గారు. దీనికోసం ఎన్ని వైపుల నుంచి ఎన్ని బెదిరింపు కాల్స్ వచ్చినప్పటికీ కూడా ఏమాత్రం భయపడకుండా నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి ఆవిడ పనిచేశారు, చేస్తూనే ఉన్నారు. దీనికోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన, బాలల హక్కుల కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్కి ఆమె చైర్పర్సన్గా ఉన్నారు గత 6 ఏళ్లుగా. మరి ఆవిడతో ముచ్చటించి బోల్డ్ అని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే మ్యామ్, ఎలా ఉన్నారు? మీరు అందరికీ తెలుసు బాలల హక్కుల కమిషన్కి చైర్మన్ అనక, బట్ మీ బాల్యం గురించి, ఎక్కడ పుట్టారు అండ్ బాలల హక్కుల కోసం పోరాడాలని మీకు ఎలా ఎందుకు అనిపించింది, ఎలా అనిపించింది, ఈ విషయాలన్నీ తెలుసుకోవాలనుకుంటున్నాం మేము. ఫస్ట్ ముందుగా మీ చైల్డ్హుడ్ గురించి మాట్లాడదాం. అంటే మాది ఉమ్మడి కుటుంబము. మా తాతగారు, నాన్న, పెద్ద నాన్న, పిల్లలు ఒక 30 మంది కలిసి ఉన్నాము ఒకే ఇంట్లో. ఆ ప్రభావం అయితే ఇప్పటి వరకు కూడా ఉందని నేను అనుకుంటున్నాను. అంటే కొంచెం పంచుకోవడము, కొంచెం అందరు కలిసి ఉండడము. ఇక్కడే ఉండేవారమ్మా? హైదరాబాద్లోనే, ఇక్కడే దగ్గరలోనే ఉన్న ఎడ్యుకేషన్ అంతా కూడా ఇక్కడే. అంటే మా నాన్నగారు రాజకీయాల్లో ఉన్నందువల్ల, తర్వాత చార్టర్డ్ అకౌంటెంట్గా ఉన్నందువల్ల కూడా కొంచెం పబ్లిక్ డిబేట్స్ ఉండేవి ఇంట్లో. అంటే చాలా విషయాల మీద, దేశం గురించి, పేదల గురించి, కరప్షన్ గురించి కానీ, లేకపోతే పొలిటికల్ పార్టీస్ నుంచి కానీ, అలా చర్చలు అయితే బాగా జరిగేవి. అది మేము దాంట్లో పాలు పంచుకోకపోయినా పిల్లలు పెద్దలు మాట్లాడుతుంటే వినడం చాలా జరిగింది. ఇంట్లో వాతావరణంలో ఇంకోటి ఏంటంటే కొంచెం సాంస్కృతికంగా కల్చర్ ఉండేది. అంటే కొంచెం సంగీతం వినడము, అంటే మేము నేర్చుకోలేదు కానీ చాలా వినేవారు. మా నాన్నగారికి ఫోక్ కల్చర్ మీద కూడా చాలా ఉత్సాహం ఉండేది. ఎస్పెషలీ తెలంగాణలో గొల్లసుద్దులు కానీ అలాంటి విషయాలు ఉంటే మమ్మల్ని తీసుకొని వెళ్ళేది. సో అలాగే ఎక్స్పోజర్ అయితే బాగానే ఉండేది. సో మిమ్మల్ని ఇటువైపు బాల కార్మిక వ్యవస్థ వైపు వెళ్ళాలి, నేను దీన్ని నిర్మూలించడానికి ట్రై చేయాలి, ప్రభావితం చేసిన అంశం ఏంటి? అట్లా అని ఏమి చెప్పలేను. మామూలుగా అందరికీ ఉంటుంది అట్లా ఒక ప్రభావితం అయ్యేటట్టు. నేను యూనివర్సిటీలో నేను లెక్చరర్గా పనిచేస్తున్నప్పుడు రూరల్ డెవలప్మెంట్ మీద ఒక టీచర్గా వెళ్ళినప్పుడు, అప్పటి వరకు నేను ఒక గ్రామం చూడలేదు. గ్రామం చూడకుండా రూరల్ డెవలప్మెంట్ పాఠాలు చెప్పడం కరెక్ట్ కాదని చెప్పి మా యూనివర్సిటీ పక్కనున్న గ్రామాన్ని తిరగడం మొదలుపెట్టాను కనుక్కోవడానికి. అలా కనుక్కోవడానికి తిరిగినప్పుడు అతి పేద కుటుంబంలో ఏం జరుగుతుంది అంటే, అప్పుడు జీతాలు ఉన్నారు చాలామంది. ఆ జీతగాళ్ళు ఇంటికి వెళ్ళి వాళ్ళకి బాండెడ్ లేబర్ సిస్టమ్ గురించి చెప్పడం జరిగింది. అలా చేస్తున్నప్పుడు 40% బాండెడ్ లేబర్ ఎవరైతే వెట్టి చాకిరి చేస్తున్నారో వాళ్ళు పిల్లలే అన్నది బయట వచ్చింది. సో ఆ వెట్టి చాకిరి చేస్తున్న పిల్లలు, ఇంత చిన్న పిల్లలు ఇంట్లో వెట్టి చాకిరి చేయడానికి లేదు, చట్టం కూడా ఉంది కదా, అందుకని వాళ్ళకి చట్టం గురించి చెప్పి ఎలా అయినా బాండెడ్ లేబర్ రిలీజ్ చెయ్యాలని చెప్పి అలా మొదలెట్టింది. అంటే ఏదో సంఘం సేవ అని ఎప్పుడు దిగలేదు. వాళ్ళని చూసి బాధ అనిపించి, బాధ అని కూడా ఏమని ఇప్పుడు కూడా లేదు బాధ. అంటే నిజం చెప్పాలనంటే నేను నేర్చుకోవాలి, సేవాభావంతో చేసిన పని కాదు. అక్కడ పోయి ఏం జరుగుతుందో వాళ్ళు మనకు ఒక అవకాశం ఇచ్చారు పంచుకోవడానికి. మొత్తానికి ఒక జస్ట్ కోర్స్ కోసం అని వెళ్ళిన వారు మొత్తం బౌండ్ చేసేసారు అందులో. మరి ఇలాంటి టైంలో మీకు ఫ్యామిలీ నుంచి ఎటువంటి సపోర్ట్ ఉండింది? 1986-87 నేను చాలా లేట్ స్టార్టర్. అంటే నాకు అప్పటికే 36 ఏళ్ళు. అప్పటి వరకు అంతకుముందు ఏం దేంట్లోనూ ఇంత డీప్గా యాక్టివ్గా లేదు, ఇంత యాక్టివ్గా లేదు. ఓకే. కానీ జనరల్గా ఒక్క విషయం చెప్పాలి, మా స్టూడెంట్స్ మేము ఎవరైతే కాలేజ్లో ఉన్నామో, అంటే 1960s, late 60s మా మీద పెద్ద ప్రభావం లెఫ్ట్ వింగ్ మూవ్మెంట్స్, వామపక్ష ఉద్యమాలు. అంటే అది ఇక్కడే కాదు, ప్రపంచం అంతటా ఉంది ఆ ఇన్ఫ్లుయెన్స్. అంటే రాడికల్ మూవ్మెంట్స్ ఇన్ఫ్లుయెన్స్. ఇప్పుడు ఒకసారి సౌత్ అమెరికాలో చూసే చే గవేరా, అగైన్ late 60s కల్చరల్ రెవల్యూషన్, తర్వాత ప్యారిస్లో స్టూడెంట్ రెవల్యూషన్, ఇట్స్ కాల్డ్ మే రెవల్యూషన్, అక్కడ జరిగింది. ఇక్కడ నక్సలైట్ మూవ్మెంట్ అని చాలామంది మంచి కుటుంబాల నుంచి కూడా వెళ్ళి పేదల గురించి పోరాడాలి, మనం అన్యాయం జరుగుతుందని వెళ్ళేది.
సో జనరల్గా ఆ వాతావరణం అయితే ఎవరైతే స్టూడెంట్గా కాలంలో ఉన్నారో తప్పకుండా వాళ్ళు ఈ మూమెంట్లో ఉండవలసిందే, లేకపోతే అది అది అన్యూజువల్. ఇట్స్ నాట్ జస్ట్ పొలిటికల్, ఈవెన్ అప్పుడు బీటిల్స్ అని యునో వుడ్స్టాక్ హిప్పీ కల్చర్, సో దేర్ వాజ్ అ రాడికల్ కల్చర్. ఆ కల్చర్ ఐ థింక్ ఆ వాతావరణంలో ఉన్నందువల్ల ఆ ప్రభావం కూడా ఉండే ఉంటుంది, ఇలా సమాజంలో జరుగుతుంది. డెఫినెట్గా మీరు ఆ టైంలో ఉన్న వాళ్ళందరి మీద ఆ ప్రభావం ఉంది అని. ఎలా ఉండేది అప్పట్లో కాలేజ్ అట్మాస్ఫియర్? ఉస్మానియా యూనివర్సిటీ పెట్టింది పేరు, ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ అనగానే మనకు చాలా గుర్తుకొస్తాయి. ఇన్ఫ్యాక్ట్ 1969లో మేమందరం వీ లాస్ట్ వన్ ఇయర్ తెలంగాణ ఉద్యమం, పెద్ద ఉద్యమం జరిగింది. కానీ మాకు అది ఒక సంవత్సరం పోయిందని అయితే మేమే అనుకోలేదు. ఒక కారణం గురించి, ఒక పెద్ద కాజ్ గురించి ఇది మంచి ఉద్యమం అని మేమందరం అనుకున్నాము. బట్ ఇన్ని చేసినప్పుడు ఎక్కడో ఒక చోట బాగా చెలించిపోయిన సన్నివేశం డెఫినెట్గా మీరు కొన్ని ఇన్ని చేశారుగా ఎక్కడో చోట వచ్చి ఉంటుంది. ఇఫ్ యూ వాంట్ మీరు మాతో షేర్ చేసుకోగలరా? అంటే ఇప్పుడు ఎంబీ ఫౌండేషన్ స్థాపించడం మా తాతగారి మెమరీ మీద, మామిడిపూడి వెంకటరంగయ్య గారు ఆయన పేరు మీద ట్రస్ట్ ఎప్పుడైతే పెట్టారో, మా నాన్నగారు దానికి ట్రస్టీ. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక 10 లక్షల మంది పిల్లల్ని పన్నించి మాన్పించి బడిలో చేర్పించడం అనేది జరిగింది. 10 లక్షల మంది పిల్లల్ని మాన్పించడం అంటే ఎంతో పెద్ద టీం ఉంటే కానీ కాదు. ఆ పాత్ర నేను వహించలేదు. నేను వెళ్ళి పిల్లల్ని తీసుకొచ్చి 10 లక్షల మంది పిల్లల్ని అయితే నేను బడిలో పెట్టలేదు. దాంట్లో కార్యకర్తలు చాలా గొప్ప, అంటే నేను అనేది వాళ్ళ కార్యకర్తలు లేనైతే ఈ పని అయ్యేదే కాదు. వాళ్ళు ఎన్ని తిట్లు తిన్నారో, తిట్లు ఒకటే కాదు అప్పుడప్పుడు వాళ్ళు హింసకు కూడా గురయ్యారు. కానీ ఎప్పుడు కానీ వాళ్ళు మనం అహింస పద్ధతి మీద వెళ్ళాలి, మనల్ని ఎవరన్నా తిట్టినా సరే వాడిని మనం వైపు గుంజుకోవాలి, కానీ మనము మళ్ళీ వాళ్ళని తిప్పి ఇది చేయకూడదు అన్నది ఒక పెద్ద ట్రైనింగే అందరిలోనూ. వాళ్ళు వాళ్ళు నన్ను కూడా ట్రైన్ చేశారు. ఒక అబ్బాయి ఆ జీతగాళ్ళని తీసుకొచ్చి మా మేము రిచ్ కోచ్ క్యాంప్ అని నడిపేవాళ్ళం, అక్కడ తీసుకొచ్చారు. తీసుకొచ్చినప్పుడు ఆ అబ్బాయి మీద పెద్ద పోరాటమే జరిగింది. తాడి చెట్టుకి కట్టేసి కొరడా పెట్టి కొట్టడం జరిగింది ఆ అబ్బాయిని. అప్పుడు మేమైతే కలెక్టర్ని పోలీస్ని అందరితో చెప్పి ఇది అన్యాయం అని చెప్పాము. చెప్పిన తర్వాత ఆ పిల్లలు ఆ ఊరు నుంచి ఈ అబ్బాయి ఇంకా 20 మంది పిల్లల్ని కూడా తీసుకొచ్చాడు. నాకు చాలా బాగా అనిపించింది. అనిపించి మేము ఇక్కడ హైదరాబాద్ నుంచి ఒక ఉత్తరం రాశాము, చాలా సంతోషం నువ్వు ఈ పిల్లల్ని తీసుకొచ్చావు, చాలా మంచి పని చేసావని. అప్పుడు ఆ అబ్బాయి ఏం రాశాడంటే, ఆ అబ్బాయి ఆ టీం యూత్ ఇది కాదు ముఖ్యము, ఇంకా మేము గెలవలేదు, మమ్మల్ని ఎవరైతే కొట్టారో ఆయన చెప్పాలి నేను మంచి పని చేశానని. ఆయన మంచి పని చేశానని చెప్తేనే అప్పుడే నేను గెలిచినట్టు, లేకపోతే నేను గెలిచినట్టు కాదు అన్నాడు. అది నాకు నిజంగానే అసంభవం అనిపించింది. ఒక్క సంవత్సరము వాళ్ళు ఈ పిల్లల చేత పోస్ట్ కార్డులు రాయించి ఎన్నో చేయించి ఎవరైతే కొట్టారో ఆయన మా చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ కమిటీకి హెడ్గా అయ్యాడు అక్కడ. సో ఈ కార్యకర్తలు ఏంటంటే వాళ్ళ మెగ్నానిమిటీ, వాళ్ళు ఏది పర్సనల్గా తీసుకోకుండా ఏమైనా సరే పిల్లలు చదువుకోవాలి, పిల్లలు చదువుకోవాలంటే వాతావరణంలో ద్వేషం ఉండకూడదు, ప్రేమ అన్నది ఉండాలి. ఆ ప్రేమించే వాతావరణంలో ఎంతమందిని కలుపుకుపోతే అంతమంది కలుపుకోవాలన్నది ఉంది. సో వాళ్ళేందైతే ఈ సంస్థ లేదు, ఈ కార్యక్రమం లేదు, నా తర్వాత ఒకవేళ నేను చెప్పినా వాళ్ళు వినాలని ఏముంది కదా, అది ప్రాక్టీస్లో పెట్టాలని ఏముంది. సో అది ఐ థింక్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంకా మ్యామ్, ఇప్పుడు మీరు చాలా ఇంటర్వ్యూస్లో చాలా షోస్లో చెప్తూ ఉంటారు, అంటే కర్నూలు హైబ్రిడ్ కంపెనీలో జరిగిన దారుణం గురించి, అక్కడ చనిపోయిన పిల్లల గురించి. ఒక్కటి ఏంటంటే మాకు చాలా చోట్ల అమ్మాయిలు కాటన్ సీడ్ ఫార్మ్స్లో పనిచేయడం అనేది గమనించాం. గమనించినప్పుడు ఎవరు వీటిలో పెట్టుబడి పెడుతున్నారు, అది పరిశోధన చెయ్యాలి మనము అని చెప్పి, అంటే లోకలా ఎక్కడి నుంచి వస్తున్నాయంటే, అప్పుడు మాకు కొంచెం పరిశోధన చేసినప్పుడు ఏమనిపించంటే ఆ అమ్మాయి ఈ కష్టాలకి కారణము మల్టీనేషనల్ కార్పొరేషన్స్ అన్నది బయటకు వచ్చింది.
మాన్సాంటో, యూనిలివర్, సింజెంటా, బాయర్ పెద్ద పెద్ద కంపెనీలు, యూరోప్ బేస్డ్ కంపెనీలు, వాళ్ళు సబ్ కాంట్రాక్ట్ చేసి వాళ్ళ పెట్టుబడి వల్ల ఇది అవుతున్నాయి. వాళ్ళ లాభాలన్నీ చిన్నపిల్లల కష్టాల మీదనే జరుగుతున్నాయి. ఈ చిన్నపిల్లలు పెస్టిసైడ్స్, ఇన్సెక్టిసైడ్స్ అవన్నీ ఇన్హేల్ చేసి చాలామంది ప్రాణాలు కూడా కోల్పోవడం జరిగింది. తర్వాతనేమో మెంటల్ డిప్రెషన్కి వెళ్ళడం వచ్చింది. వాళ్ళ అంటే డైరెక్ట్గా పరిశోధన చేయలేదు హెల్త్ హ్యాజార్డ్స్ అని, కానీ ఎండోసల్ఫా దానివల్ల హెల్త్ హ్యాజార్డ్స్ చాలా ఉన్నాయని కూడా బయటకు వచ్చింది. ఇలాంటి సమయంలో ఒక అమ్మాయి అయితే పని చేస్తున్నప్పుడు అలా స్పృహ తప్పి పడిపోయింది. పడిపోతే అది చాలా దారుణం అనిపించింది. అది అంటే ఇంత చిన్న పిల్లలు, అసలు నాకు ఇప్పుడు నేను కట్టుకుంటున్న చీర కాటన్ చీర కట్టుకున్నప్పుడల్లా అనిపిస్తుంది మాపో ఎంతమంది ఆడపిల్లలు వాళ్ళ జీవితాలను అర్పించింది మనం ఈ కాటన్ చీర కట్టుకుంటున్నామా అని అనిపిస్తుంది నాకు. అంటే ఇలాంటి చిన్న పిల్లలు వాళ్ళ ప్రాణాలు కోల్పోయి వాళ్ళకి బలహీనత వచ్చి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండి వాళ్ళు పని చేయడం చాలా అన్యాయం అని చెప్పి మేము మల్టీనేషనల్ కార్పొరేషన్స్కి ఉత్తరాలు రాసి వారి షేర్ హోల్డర్స్ మీటింగ్లో పార్టిసిపేట్ చేసి డయలాగ్ చేసి లేదు మీరు ఇట్లా పెట్టడానికి వీలేదంటే చాలా మట్టుకు ఈ ఏరియా నుంచి అసలు రంగారెడ్డి జిల్లాలో హైబ్రిడ్ కాటన్ సీడ్ లేదు ఈ ఒత్తిడి వల్ల వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ ఇప్పుడు జరుగుతున్న ఇదేంటంటే వాళ్ళు కర్ణాటక రాయచూరు వెళ్ళారు, మహబూబ్ నగర్లో ఇంకా ఉంది, కర్నూల్లో చాలా తగ్గిపోయింది. సో వాళ్ళ ఎక్స్ప్లాయిటేషన్ మీద, వాళ్ళ మీద ఉన్న దౌర్జన్యం, దోపిడీ మీద మనం బతుకుతున్నామంటే అది ఎప్పుడన్నా దేశంలో కొంచెం మార్పు రావాల్సిందే. మీరు అన్నారు ఒక 10 లక్షల మందిని మేము తీసుకొచ్చి చదువు, ఇట్స్ నాట్ అ సింపుల్ థింగ్. ఎంత పెద్ద 10 లక్షల మంది, ఒక 10 మంది మన వల్ల మారారు అని అంటేనే ఎంతో హ్యాపీగా ఉంది. 10 లక్షల మంది కౌంట్లెస్. ఎంవీ ఫౌండేషన్ ఎలా మ్యామ్, ఇది ఎలా జరిగింది? 10 లక్షల మంది తీసుకొచ్చామంటే 10 లక్షల ప్లాన్లు వేయాలి. ప్రతి పిల్లకి కానీ, ఒక ఆడపిల్ల పెళ్లి చేసుకుంటే ఆ పెళ్ళి మానిపించి చదువులో ఉండాలని అంటే దానికి కూడా ఎంతో ప్లానింగ్ ఉంటుంది కదా. అందుకే అన్నాను కార్యకర్తల ముఖ్యత 10 లక్షల తగాదాలని మనం తశ్వ చేయాలి. అంటే ఒక చైల్డ్ బడికి వస్తున్నాడంటే ఒక తగాదానికి పరిష్కారం చేయవలసిందే. ఆ కుటుంబానికి ఒప్పించాలి, బయట సమాజాన్ని ఒప్పించాలి. సో దిస్ ఇస్ అ ప్రోగ్రామ్ ఆఫ్, అందుకే రాజకీయాలు ఉన్నాయన్న. ఇది మామూలుగా పిల్లలు ఒక పాట పాడితే వచ్చేది కాదు. ఇట్స్ అ ప్రోగ్రామ్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్. కానీ ఆ పరిష్కారం చేసినప్పుడు అందరినీ కలుపుకొని పోవాలి. ఆ కాన్ఫ్లిక్ట్ ఏమైతే ఉందో, తగాదా ఏమైతే ఉందో, ఆ తగాదాని ఇంకా ఎక్కువ చేయకుండా దాన్ని ఎట్లా తక్కువ చేయాలి, ఆ సందర్భంలో ఎట్లా ఇంకా 10 మందిని కలుపుకొని పోవాలి, అప్పుడు సమాజంలో దృక్పథం ఎట్లా మార్చాలి, ఎట్లా పిల్లల పట్ల వైఖరి మారాలి, ఇవన్నీ ఆలోచించి ఒక అబ్బాయిని, కానీ ఒక అబ్బాయిని బడికి తీసుకురావాలి. అది మేము చేసిన పని. అందుకని కష్టమైన పని అయినా సరే, చాలా తగాదాలతో కూడిన పని అయినా సరే, ఉన్న సాంప్రదాయాన్ని మార్పించే పని అయినా సరే, ఆ క్రమంలో ఎట్లా మనస్సుని మార్చాలన్న ఒక పద్ధతిని మేము పెట్టుకున్నాం వల్ల ఓపిక, ఎంతో ఓపిక, ఎంతో సహనం, చాలా ప్లానింగ్, మైండ్ వర్క్ చాలా కావాలి. ఓకే మ్యామ్, అంటే వాళ్ళని స్కూల్కి తీసుకురావడం ఒక విషయం అయితే, మళ్ళీ వాళ్ళు బ్యాక్కి వెళ్లకుండా చూసేది కూడా ఇంకో పెద్ద టాస్క్ కదా మ్యామ్. ఐ థింక్ యు ఆస్క్డ్ రైట్ క్వశ్చన్. అది అందుకని మేము స్కూల్లో టీచర్లతో పనిచేసాం, టీచర్ యూనియన్స్తో పనిచేసాం. టీచర్లని ఒక సమూహంగా చేసి బాలకార్మిక విమోచన వేదిక అని పెట్టాం. ఒక 3 నుంచి 4 వేల గవర్నమెంట్ టీచర్లు ఆ వేదికలో చేరారు. చేరి వాళ్ళు కూడా పాల్గొన్నారు. పిల్లల్ని తీసుకొస్తే లేదు వీళ్ళు మళ్ళీ బాలకార్మికులు కాకూడదు, మేము ఉంచుకుంటాం. మామూలుగా ఎట్లా ఉంటుంది అని అంటే గవర్నమెంట్ టీచర్లు వాళ్ళు పనిచేయరు, వాళ్ళు వేస్ట్ అని ఉంటుంది. కానీ మేము ఎవరిని వేస్ట్ అనలేదు, యజమానులను వేస్ట్ అనలేదు, తల్లిదండ్రులను వేస్ట్ అనలేదు, ప్రభుత్వ ఉద్యోగులను కూడా వేస్ట్ అనలేదు. వాళ్ళు ఎవరిలోనైనా మంచితనం దాగి ఉంటుంది, అది మొదటి నుంచే చెప్తూ వచ్చాం కనుక ఆ నమ్మకంతో టీచర్లతో కూడా పనిచేస్తే
ఆ టీచర్లు వాడు డ్రాప్అవుట్ కాకుండా ఉండటానికి మాతో తోడ్పడ్డారు. అప్పుడు మేము, మీరు కాదు తప్పు, పిల్లలు కూడా కాదు తప్పు, మనం అడిగేది నిలదీసేది ప్రభుత్వాన్ని, మీరు ఇంకా టీచర్లను ఇవ్వండి. ఇది పిల్లలు తయారుగా ఉన్నారు, టీచర్లు తయారుగా ఉన్నారు, తల్లిదండ్రులు తయారుగా ఉన్నారు, సమాజం తయారుగా ఉంది, నువ్వెందుకు తయారుగా లేవు, నువ్వు టీచర్లను పెట్టు, అప్పుడు అందరు బడికి వస్తారని అడగడం జరిగింది. అది అయిన తర్వాత రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అన్నది వచ్చింది. దానివల్ల ఇంకా గట్టిగా అడగడానికి ఒక ఆయుధం దొరికింది. నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్, ఇది రావడానికి మీరు ఏ విధంగా పోరాటం చేశారు? అది అంటే కమిషన్ పెట్టాలని చాలామంది స్వచ్ఛంద సంస్థలు మేమందరం చాలాసార్లు పెటిషన్స్ అవన్నీ ఇచ్చాము. నా పాత్ర ముఖ్యంగా రైట్ టు ఎడ్యుకేషన్ చట్టంలో డ్రాఫ్టింగ్ కమిటీలో ఉన్నాను. అంటే కేబ్ కమిటీ, సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆన్ ఎడ్యుకేషన్ అన్నప్పుడు ఉండేది. అప్పుడు ఒక 8-మెంబర్ కమిటీ పెడితే స్వచ్ఛంద సంస్థ రిప్రజెంటేటివ్గా నన్ను వేసుకున్నారు. మా ఎంబీ ఫౌండేషన్లో ఉన్న అనుభవాలన్నీ చట్టాలుగా మార్చి ఆ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్లో పెట్టడం అనేది జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్, పెద్ద పిల్లలు ఎవరైతే బాలకార్మిక వ్యవస్థ నుంచి వచ్చి బడికి వస్తారో 10-12 ఏళ్ళ వయసులో ఉన్న పిల్లల్ని ఫస్ట్ క్లాస్లో పెట్టడానికి వీలు లేదు. వాళ్ళకు వయసు తగ్గ తరగతిలో పెట్టాలి, వాళ్ళకి బ్రిడ్జ్ కోర్స్ ఇవ్వాలి, అది చట్టంలో ఇప్పుడైతే ఉంది. అలాగే పిల్లలు చాలామంది డ్రాప్అవుట్ అవడానికి కారణం బర్త్ సర్టిఫికేట్ లేదని, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ లేదని, ఇలాంటివి ఏవేవో ఉంటాయి, యాబ్సెంట్ అయితే మెడికల్ సర్టిఫికేట్ లేదని. సో ఇలాంటి సర్టిఫికెట్లు అడిగే అధికారం లేదు. పిల్లలు నేను బడికి వస్తానంటే సీట్ ఇవ్వాలి కంపల్సరిగా, సర్టిఫికేట్ తీసుకురా అని వాళ్ళని తిప్పడము చేయడానికి లేదు. అలా ఉంటే అది బాలకార్మిక వ్యవస్థ తయారు అవుతుంది. పిల్లలు నిజంగా పనిలోకి వెళ్ళటానికి కుటుంబం కారణం అంటారా? అంటే కుటుంబంలో ఎవరు సంపాదించే వాళ్ళు లేక పిల్లల్ని పంపాల్సిన పరిస్థితి, వాళ్ళు వెళ్ళకపోతే ఇంట్లో తిండి గడవని పరిస్థితి ఉంటుంది కొన్ని పిల్లలు, లేదంటే మీరు ఇందాక అన్నారు చాలా రాజకీయ ఒత్తిళ్ళు వచ్చాయి, చాలా రాజకీయాలు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయన్నారు. నిజంగా ఇది వీళ్ళు పనికి కాకుండా బడికే వెళ్ళాలి అంటే ఎవరు ప్రోత్సహించాలంటారు, కుటుంబమా సొసైటీయా? మామూలుగా సమాజంలో ఏమనుకుంటారంటే పిల్లలు పేద పిల్లలు కదా, పంచేయాలి కదా, లేకపోతే ఏమవుతుంది కుటుంబం ఏమవుతుందని. మేమేం చేసామంటే ఆర్గ్యుమెంట్ని అప్సైడ్ అదే తిప్పి కొట్టాము. పిల్లలు పని చేస్తున్నందువల్ల పేదరికం ఉందని, పేద తల్లిదండ్రులు వచ్చి మంచి లాగు చొక్కాయి కానీ మంచి ఫ్రాక్ తీసుకొచ్చి మా క్యాంపుకి వచ్చినప్పుడు ఒక పొట్లంలో మిర్చి బజ్జీలు తీసుకొచ్చి సమోసాలు తీసుకొచ్చి ఆ పిల్లలకి పెడుతుంటే ఇంత అది చూడ్డానికన్నా ఈ పనిలో దిగాలనిపిస్తుంది. పేద తల్లిదండ్రులకి వాళ్ళు కూడా మనలాగానే, మనకి ఎలా మన పిల్లలు బడికి వెళ్ళాలనిపిస్తుందో వాళ్ళకు కూడా అనిపిస్తుంది. సో వాళ్ళని మనం అనడానికి వీలే లేదు. కానీ వాళ్ళ పిల్లల్ని పంపిస్తే, నేను చెప్పాను కదా బళ్ళో వాళ్ళకి మర్యాద ఉందా, ఆ టీచర్ పిలిచి నువ్వు కూడా కూర్చొని అంటాడా, ఆ సమాజంలో అందరూ దూరం దూరం అనేటట్టు మనకున్న ప్రజాస్వామ్యంలో ఉన్న ఇన్స్టిట్యూషన్ కూడా దూరం దూరం అంటే ఇదేం న్యాయం? మర్యాద ఇస్తే వాళ్ళు ఎందుకు పంపరు పిల్లల్ని? తప్పకుండా పంపిస్తారు. సో ఇంకోటి, సమాజంలో చాలామంది ఈ పేదరిక వాదన వల్ల వాళ్ళు ఒప్పేసుకున్నారు పిల్లలు పనిచేయడం ఓకే అని. నాకు అనిపిస్తుంది మన అవసరానికి మనం పిల్లల్ని పెట్టుకుంటున్నాము, వాళ్ళ అవసరం గురించి కాదు. మనకి చీప్ లేబర్, తక్కువ కూలీకి వాళ్ళు వస్తారు. నేను ఇంట్లో ఒక చిన్న 10 ఏళ్ళ అమ్మాయిని పనికి పెట్టుకుంటే నేను నెలకి 1000 రూపాయలు వస్తే అయిపోతుంది. అదే మేము పెద్దవాళ్ళని పెట్టుకుంటే 5000 అవుతుంది. ఎంత పెద్ద కుటుంబంలో ఉన్న వాళ్ళు కూడా ఈ క్యాల్కులేషన్స్ వల్ల పిల్లల్ని పెట్టుకుంటారు, కానీ వాళ్ళకి ఏదో సంఘసేవ చేయాలని పెట్టుకోరు. నాకు అనిపిస్తుంది ఇప్పుడైతే ఇప్పుడు అవకాశం దొరికినందువల్ల సంఘసేవ చేయాలంటే పిల్లల్ని పనిలో పెట్టుకోకండి, సంఘసేవ చేయాలంటే సంఘసేవ చేసేవాడని సపోర్ట్ చేయండి. అంటే చాలామంది కూడా మేము ఎంతో ప్రయత్నం చేశాము, పిల్లల్ని స్కూల్లో కూడా పెట్టాము, కానీ ఆమె చదవడం లేదని. నువ్వు అట్లా ప్రయత్నాలు నువ్వు చేయొద్దు, ఎవరికి చేతన అవుతుందో వాళ్ళకి చెప్తే వాళ్ళు చేస్తారు. బికాజ్ ఇది కూడా ఒక నైపుణ్యంతో కూడిన పని. ద పాయింట్ ఇస్ పేదలు కాదు కారణం,
బాల కార్మిక వ్యవస్థలకి, తల్లిదండ్రులు కారు. సమాజంలో మన ఆలోచన విధానమే కారణం. మనం పిల్లలు పనిచేస్తేనే అవుతుందని అనుకుంటాము, అది ఆలోచన విధానంలో మార్పు వచ్చి అందరు పిల్లలు సమానమే, నీ కొడుకు నా కొడుకు, నీ పిల్ల మా పిల్ల, దే ఆర్ సేమ్ అండ్ ఈక్వల్, దే ఆర్ నాట్ ఎనీ డిఫరెంట్, వీఆర్ ఆల్ సేమ్, వీఆర్ ఆల్ ఈక్వల్ అని మనం ఎప్పుడైతే నమ్ముతామో తప్పకుండా పిల్లలందరూ బడికి వెళ్తారు. మ్యామ్, పద్మశ్రీ వచ్చినప్పుడు ఎలా ఉండింది మేడం, మీరు చేసిన సేవలకి భారత ప్రభుత్వం? అసలు అది అర్హత లేదేమో అనిపించింది వచ్చినప్పుడు. ఎందుకంటే అసలు మేము చేస్తున్న పని ఎవరికి తెలియదు, ఏదో మేము సైలెంట్గా మేము మా పనులు చేస్తున్నాము. తర్వాత ప్రభుత్వం మీద కూడా ఒక నమ్మకం, అంటే చాలామంది ప్రభుత్వం ఏం చెయ్యదు అని ఉంటుంది కదా, వాళ్ళు ఎట్లా గమనించారో ఇప్పుడు కూడా నాకు తెలియదు, వాళ్ళు గమనించారన్నది నాకు బాగా అనిపించింది. కానీ వచ్చినప్పుడు అయితే చాలా ధైర్యం అయితే వచ్చింది, ముఖ్యంగా మా కార్యకర్తలకి. అది కూడా కాకుండా మేము చెప్తున్నది నిజం అన్నది, పిల్లలకు హక్కులు ఉన్నాయి, పిల్లలు పనిలో ఉండడానికి లేదు, పిల్లలు బడికి వెళ్ళాలి, దీనికి గుర్తింపు వచ్చిందని మేము అనుకున్నాం. దట్ వాస్ ది రికగ్నిషన్ వాస్ ఫర్ వాట్ వివర్ సేయింగ్, మా సిద్ధాంతానికి రికగ్నిషన్ వచ్చిందని మేము అనుకున్నాం. రామన్ మెగసెసే అవార్డ్ అది కూడా చాలా పెద్ద ఇదే, దానికి కూడా మేము అనుకోలేదు. అది వచ్చింది నిజంగానే ఐ థింక్ చాలా పెద్ద ధైర్యం ఇచ్చింది, ఇంకా పోరాటాలు ఎక్కువ చేయడానికి ఇంకా బలం వచ్చింది, ఇంకా 10 మందితో మాట్లాడడానికి ఇంకా ధైర్యం వచ్చింది. ఇప్పటివరకు బాల కార్మిక వ్యవస్థ మీద చేశారు, నెక్స్ట్ ఏంటి మ్యామ్ ప్లానింగ్? అంటే ఇప్పుడు ప్రస్తుతం మేము చేస్తున్న పని 14 నుంచి 18 ఏళ్ల వయసులో ఉన్న పిల్లలు, అడలసెంట్ చిల్డ్రన్, ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ వాళ్ళ స్థితిగతులు ఏందన్నది. ఇప్పుడు 60% ఆఫ్ కంట్రీస్ పాపులేషన్ ఇస్ యూత్. అందరూ అంటున్నారు దేశంలో యూత్ ఇస్ అ డెమోగ్రఫిక్ డివిడెండ్, ఇది మన ఆస్తి అంటున్నాం. కానీ అది ఆస్తి అవ్వడానికి ఎంతో పెడితే కానీ ఆస్తి కాదు, ఇది వాళ్ళ పరిస్థితి ఏంది, వాళ్ళ మన డివిడెండ్ అనుకునేది ఎట్లా మార్చాలి, వాళ్ళు ఎక్కడున్నారు, చాలామంది బడి బయట ఉన్నారు, నిస్సహాయాలుగా ఉన్నారు, వల్నరబుల్ మార్జినలైజ్డ్ పాపులేషన్లో ఉన్నారు, మరి వాళ్ళు ఎట్లా స్ట్రెంగ్త్ అవుతారు. సో ఈ విషయం మీద ఎంబీ ఫౌండేషన్ పనిచేస్తుంది, దాని మీద పరిశోధన రీసెర్చ్ నేను చేస్తున్నాను. ఓకే మ్యామ్, ఇక ఈ మధ్య కాలంలో మనం పాత బస్తీలో చూసాం కొంతమంది చైల్డ్ లేబర్ ఫౌండ్ అవుట్ అయ్యారని, వీటి మీద ఏమైనా యాక్షన్? అదైతే ఎంబీ ఫౌండేషన్ చేస్తున్నది. ఇప్పుడు చైల్డ్ లైన్ ఉంది 1098, అది చాలామంది స్వచ్ఛంద సంస్థలకు వచ్చినట్టు ఎంబీ ఫౌండేషన్ కూడా వచ్చింది. సో ఎక్కడన్నా అంటే ఇప్పుడు మీ టీవీ ద్వారా చెప్తున్నాను నేను, ఎవరన్నా ఎక్కడన్నా పిల్లల్ని సేవ్ చేయాలి అని అనుకుంటే, దారుణమైన పరిస్థితి ఉంది అనుకుంటే, ఇది పేద పిల్లలే కాదు, కొంత కొన్నిసార్లు మంచి ఇళ్లలో కూడా పిల్లలు తనులు తినడానికి ఎన్నో అవుతూనే ఉంటాయి. ఏమైనా కంప్లైంట్ ఉంటే 1098 ఫోన్ చేయండి, మా సంస్థ వాళ్ళు తయారుగా ఉంటారు వాళ్ళని కాపాడడానికి. ఎప్పుడు అంటూ ఉంటాం పిల్లల్ని చూస్తే భావి భారత పౌరులు, భావి భారత రేపొద్దున భారతాన్ని నిర్మించేది వీళ్ళే అని చెప్తాం. నిజంగా వాళ్ళు అలా ఎదగాలి అంటే, ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క చైల్డ్ అలా ఎదగాలి అంటే, ప్రభుత్వం నుంచి అంటే మీలాంటి స్వచ్ఛంద సంస్థలు, మీలాంటి ట్రస్ట్స్ నుంచి కాకుండా ప్రభుత్వం నుంచి కూడా ఇంకా ఏమైనా పటిష్టమైన చట్టాలు ఉండాల్సిన అవసరం ఉందంటారా? ఉన్న చట్టాలని అమల్లో పెట్టడం చాలా ముఖ్యమైన పని, ఎస్పెషలీ రైట్ టు ఎడ్యుకేషన్. ప్రజాస్వామ్యంలో సమానత్వం ఉండాలంటే అందరు పిల్లలకి చదువుకునే అవకాశం ఉండాలి, సమానమైన అవకాశం ఉండాలి, వాళ్ళ హక్కులని వాళ్ళు సాధించి తీరాలి. దానికి ప్రభుత్వము, సివిల్ సొసైటీ అందరు కలిసి పనిచేస్తే తప్పకుండా అవుతుంది అని నాకు అనిపిస్తుంది. ఆ నమ్మకం, ఆశ మీదనే మనం ఉండాలి, కానీ ఇది కాదు అని అంటే ఏం చెయ్యలేము, తప్పకుండా మార్పు వస్తుంది. థ్యాంక్ యూ మ్యామ్, మీ విలువైన సమయాన్ని మాతో మా కోసం కేటాయించి ఎన్నో విషయాలు మాతో చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.